ఉద్యమాలకే ఇచ్చేస్తాను. ఒక రూపాయి ఉంచుకునేది లేదు. కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓపెన్ టు ఆల్. స్టిల్ టుడే ఈరోజు పద్మావతి మహిళా యూనివర్సిటీలో దుర్గా అనేటువంటి ఒక అమ్మాయిని ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు చదివిస్తున్నాను. ఆ అమ్మాయి ఫోర్త్ ఇయర్ సిఎస్సిలో చదువుతోంది. అంటే పిల్లల ఫీజులు కట్టడం, ఉద్యమాలకి సంఘానికి ఇవ్వడం, పేదవాళ్ళకి ఇవ్వడం, అనేక మందిని చదివించాను. నా బంధువులు కానీ, నా శిష్యులు కానీ. నాకు ఆస్తి పట్ల సరైనటువంటి దృక్పథం లేదు. వ్యక్తిగత ఆస్తి ఉండకూడదు అనేది నా అభిప్రాయం. అందుకని నాకు వ్యక్తిగత ఆస్తి ఏమీ లేదు. ఉంటే మీరు ఎవరికి రాసమంటే వాళ్ళకి రాసిస్తారు. డ్రైవర్ అకౌంట్లో పడిన 107,000కి తీసుకొచ్చిన నగదు మా బండిలో దొరికిన దానికి నా డ్రైవర్ కాదు అతను. మీరు మీరు పాయింట్ క్యాచ్ చేయట్లేదు. నా డ్రైవర్ కాదు అతను. అతను వాళ్ళు వచ్చిన డ్రైవరు. ఎవరు? రవీంద్ర వాళ్ళు వచ్చినటువంటి డ్రైవర్. రవీంద్ర వాళ్ళు వచ్చినటువంటి డ్రైవర్ తప్ప నా డ్రైవర్ కాదు. ఓవరాల్గా మీరు ఎందుకు టార్గెట్ అయ్యారు? అది మీరు మంచి ప్రశ్న చేశారు. దర్యాప్తులు మీరే తెలుస్తారు. ఎందుకు టార్గెట్ అయ్యాను మీరే తెలుసలే. ఎంతో మంది ఎమ్మెల్యేస్ వస్తుంటారు. ఇందులో ఇష్యూ అయితే లేదు. ఇందులో ఇష్యూ అయితే లేదు. మరి నేను టార్గెటా, వేణుగోపాల్ టార్గెటా, ఎవరు టార్గెట్ అనేది తెలియదు నాకు. అంటే అభ్యూహం మీ మీద వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. అదే నేను చేసిన తప్పు ఏంటంటే, నేను వాస్తవంగా ఫస్ట్ మినిట్లో వేణుగోపాల్ ఈ రకంగా మ్యానిపులేట్ చేయడం ఆధార్ని నేరం కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోండి నేను లెటర్ రాసిస్తానని చెప్పేసి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. వన్ అవర్ టైం అడిగాను. వన్ అవర్ టైం ఇవ్వండి, ఈ లోపల నేను ఇది పెద్ద ఇష్యూ కాదు, నేను మాట్లాడాల్సిందో మాట్లాడతానని ఇద్దరు ముగ్గురికి ట్రై చేశాను. వాళ్ళు ఎవరు ఫోన్ నా దగ్గర ఫోన్ స్పందించలేదు. ఇక అందుచేత ఏమైందంటే, నన్ను అక్కడే కూర్చోబెట్టి ఆ రవీంద్ర గారిని ఇక్కడ తీసుకొచ్చి 2 పేజీలు వెనక ముందు రాయించుకుని దాంట్లో సంతకం పెట్టించుకుని తీసుకెళ్ళారు. నాకేం ఇబ్బంది లేదు. నా 41 నోటీస్ ఇచ్చారు ఎంక్వైరీకి రమ్మని, వస్తాను. ఒకవేళ నాదేమో నేరం ఉందని తేలితే కోర్టులో కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇందులో నేను ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వాడిని కాబట్టి నేనేమి ఇందులో దాసేది లేదు, దోసేది లేదు, ఏమీ లేదు. కాబట్టి వాస్తవాలను మీరు సమాజానికి తీసుకెళ్లాలని చెప్తున్నాను. నేను దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. నేనైతే ఎంక్వైరీకి సహకరిస్తాను. నేనైతే హైకోర్టుకి ఇమీడియట్గా పోతున్నాను. ఇప్పుడు అడ్వకేట్తో మాట్లాడాను, హైకోర్టు అడ్వకేట్తో. బహుశా రేపు కోర్టు ఉంటే రేపే అప్రోచ్ అవుతాను, లేకపోతే సవార్ నాడు నా కేసు ఫైల్ చేస్తాను. ఇది నా వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్నది, సమాధానం చెప్పదలుచుకున్నది. నేను దేనికైనా సిద్ధం. థ్యాంక్ యూ సార్.